హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ పికిల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ పికిల్ ప్రిపేర్ చేయడానికి నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను అండి. దానిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనం పొయ్యి మీద పెట్టుకొని వాటర్ అదే వస్తుందండి, వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం బాగా దాన్ని ఉడికించుకోవాలి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇంకిపోయే వరకు మనం ఉడికించుకొని సైడ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా పౌడర్ ప్రిపేర్ చేయడానికి ధనియాలు 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇవి లవంగాలు 4 అండి, చెక్క ముక్కలు చేసుకుని వేసుకోవాలండి కొంచెం, ఇలాచీ అండి 4 వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేసుకోకుండా టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దీన్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి స్మూత్ పౌడర్ లాగా. తర్వాత మనం కడాయిని హీట్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని మనం ఉడకబెట్టిన చికెన్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్కలు మరీ పచ్చిగా లేకుండా మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం ఆయిల్ నుంచి తీసేద్దామండి. అదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలపాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలండి. దించే 2 నిమిషాల ముందు మనం రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలండి, 2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత దీన్ని చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోవాలండి, 2 నిమ్మకాయలు లేదా 2 లేదా 3 నిమ్మకాయలు వేసి రసం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మనం ఎయిర్టైట్ కంటైనర్లో మనం 15-20 డేస్ వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చికెన్ పికిల్ ఇంట్లోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి.